హాయ్ ఫ్రెండ్స్, ఇది లాల్బాగ్ ఇక్కడ. నేను కొంచెం మొక్కలు కొనడం కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. వచ్చి కొన్ని పపాయ, ఇంకా కొన్ని రెండు మూడు ఫ్లవర్ ప్లాంట్స్ ఇలాంటివి కొనుక్కొని, కొన్ని బనానా ప్లాంట్స్ అన్నీ కొనుక్కొని తోటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఇది ఇంకా ప్లాంట్స్ అన్నీ తీసుకున్నాను, బనానా పపాయ అన్నీ తీసుకొని తోటకు వెళ్తున్నాము. ఇది మా తోటకు వెళ్ళే రూట్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డ్రైవ్. మాకు ఎండ్ టు ఎండ్ రోడ్ ఉంది తోటకి. చాలాసార్లు మధ్యలో పీకాక్స్ అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాం అన్నమాట తోట. మాకు లెఫ్ట్ సైడ్ అంతా ఎదురుగా కొండ ప్రాంతం ఉంటుంది. ఎక్కువ కొండలు ఉంటాయి పక్కపక్కనే, ఒక సిరీస్ లాగా ఉంటాయి. రైట్ సైడ్ రోడ్డుకి ఫామ్ ఉంటుంది. ఇది తీసుకున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను ఇంకో వీడియోలో పెడతాను మీకు. వచ్చేసాం ఆల్మోస్ట్ తోటకి, వి రీచ్డ్ అన్నమాట. ఇవాళ చాలా పని ఉంది, ఏమేం చేస్తామో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఏంటంటే, మేము కొన్న మొక్కలన్నీ ప్లాంటేషన్ చేసేసాం. ఎక్కడెక్కడ వేయాలి అక్కడ. ఇది వేప నూనె, నీమాల్. ఇది పురుగులకి పోవడానికి ఆర్గానిక్ పెస్టిసైడ్ అన్నమాట. వెంటనే రిజల్ట్ రాదు, కానీ రెండు మూడు సార్లు స్ప్రే చేస్తే పురుగులన్నీ చచ్చిపోతాయని చెప్పారు. ఇది మనం ఫుడ్లోకి వెళ్ళినా కూడా ఏం కాదన్నమాట, ఆర్గానిక్ కాబట్టి న్యాచురల్గా పురుగుల్ని చంపే ఒక పెస్టిసైడ్ ఇది. ఇది ఒక 40 ml లిక్విడ్కి ఈ ట్యాంక్ మొత్తం సరిపోతుంది. ఇది ఒక 16 liters ట్యాంక్ అన్నమాట, స్ప్రే ట్యాంక్ భూమి వాళ్ళది. ఇది ప్రోడక్ట్ చాలా బాగుంది, స్ప్రే కూడా చాలా ఫోర్స్గా పర్ఫెక్ట్గా స్ప్రే అవుతుంది. దీనికి మోటార్ సిస్టమ్ ఉంది, ఇది స్ప్రేయర్ అన్నమాట. సో ఈజీ టు వేర్, కొంచెం బ్యాటరీ నీట్గా ఛార్జ్ చేసుకొని ప్లే చేస్తే, స్ప్రే చేస్తే చాలు. ఇది కొత్తగా కొన్నాం మేము, 2900 పడింది. సో మేము ఎలాగో ఆర్గానిక్ వెజిటబుల్సే ప్లాన్ చేస్తున్నాం కాబట్టి నార్మల్ పెస్టిసైడ్స్ ఏవి మేము అలౌ చేయట్లేదు. సో ఇది ఇవాళ తోటకు అక్కడక్కడ చిన్న చిన్న పురుగులు పట్టాయి అన్నమాట, ఫ్లవర్స్కి, ఇంకా తీగలకి, పాదులకి, కింద వంకాయ మొక్కలకి, వాటికి పట్టాయి. వాటికి ఇది స్ప్రే చేయబోతున్నాం. ఇలా పుచ్చులు వస్తున్నాయి, దానికోసం అదే దానికోసం వేప నూనెని స్ప్రే చేస్తున్నాం. వేప నూనె వాసన వస్తుంది చూడండి, స్మెల్ చూసారా, వేప నూనె. బేవిందు ఎన్ని స్మెల్ పడుతుంది. ఇది మేలే ఇది మాడబేకు స్వామి, దార కట్టబేకు.
పైకి ఎత్తి కట్టాలి. ఏదో ಏನಾಗಲ್ಲ, ಬೇವಂದೆ ಅಲ್ವಾ. ಈಗ ತಗೊಂಡೋಗಿ ತಿಂದ್ರೇ ಏನಾಗಲ್ಲ. ಹುಳನ ತೋರಿಸಿ. ಅದು ಹಾಕಿ ನೋಡೋಣ ಹೆಂಗಾಗುತ್ತೆ. ಸಾಯಿಸ್ಬಿಟ್ನಲ್ಲ ನೋಡೋಣ. ಹೆಂಗ್ ಕಾಣ್ತಿದೆ ನಿಮ್ಗೆ? ಒಂದು ಕಪ್ಗೆ ಎಷ್ಟು ಹಾಕಿದೆ? ಒಂದು ಕಪ್ ಎಣ್ಣೆಗೆ ಎಷ್ಟು ನೀರು ಹಾಕಿದೆ? ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಲೀಟರ್ ಇರ್ಬೋದು? ಏನ್ ಹಾ 30 ml ಏನೋ ಅಂತ ಹೇಳಿದ್ರಲ್ವಾ. ಇಲ್ಲ ಎರವೆ ಎಂತ ಇಷ್ಟು ಗಟ್ಟಿ ಕಚ್ಚಿದೆ? ಕೆಂಪು ಕೆಂಪದು ಇದು. ಮಾವಿನ ಗಿಡಕ್ಕೂ ಹಾಕಿ. ಏನೋ ವೈಟ್ ಬರ್ತಾ ಇದೆ ಹೂವು. ಅದೇನು ಆಗಲ್ತು ಬನ್ನಿ. ಅದು ಹುಳ ಹುಳ ಬರ್ತಾ ಇದೆ. ಇಲ್ಲ ನೋಡಿ, ಎಲೆ ಎಲ್ಲ ತಿನ್ಕೊಂತಾ ಇದೆ. ಹೊಡೀರಿ ಒಂದ್ಸರಿ ಮಾವಿನ ಗಿಡಕ್ಕೆ. ಯಾಕೆಲ್ಲ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಒಂದೇ ಅರ್ಧ ಆಯ್ತು. ಎಲ್ಲ ಗಿಡಕ್ಕೆ ಹೇಳಿ ಅಂತ ಹಾಕಿ ಅಂತ. ಒಂದಕ್ಕೆ ಹಾಕಿದ್ರೆ ಇದೆಲ್ಲ ಹೋಗಿ ಅದಕ್ಕೆ ಸೇರುತ್ತೆ. ಮೇಲೆ ಕಟ್ ಮಾಡ್ಬೇಕು ಸ್ವಾಮಿ. ಸೈಡಿಂದ ರೆಕ್ಕೆ ಬರುತ್ತೆ. ನಿಮ್ದು ಇರುತ್ತಲ್ವ ಕತ್ರಿ, ಅದು ತಗೊಂಡ್ ಬಂದು ಕಟ್ ಮಾಡಿ. ಬಂದಿದೆಯಾ ಅದು? ಹರೇನ್ ಡೋಂಟ್ ಶೌಟ್. ಪೀಕಾಕ್ ಇದಾವೆ, ಡಿಫ್ರೆಂಟ್ ಬರ್ಡ್ ಅಂದ್ರೆ. ಏನು ವೆರೈಟಿ ಬರ್ಡ್ ಅಂತ ಚೂಡಕ ಬ್ಲ್ಯಾಕ್. ನೀವು ಆ ಬಂಡ ಶೂಸ್ ಹೇಸ್ಕೊಂಡ್ರೆ ಹಾಕು ದಬ್ಬು ದಿಬ್ಬು ಮನೆ. What is this?
చూడ అదో డిఫరెంట్ గా పీకాక్ బర్డ్ ఉంది, బేబీ పీకాక్. చూడ పోల్ మీద నిల్చొని ఉంది. ఐ నో బట్ వై ఇట్ బ్లాక్. సో బేబీ పీకాక్ ఐ గెస్. పోల్ కెన్ బి బేబీ డైనోసార్. డోంట్ షౌట్. I don't know. It's a different bird. I never see such a bird. No, no. Sound check, Aryan. I'm pretty sure. No, it's not. Maybe a crane. Crane. No, let's look. I was also thinking it was swan then. Like the green. Look at it. Like a crow. Duck. It's a duck. ఉమ్మడి పాదు పెద్ద వనంలాగా తయారైంది. కింద అరటి చెట్లు ఉన్నాయి. ఇది ఆనపాదు. ఈ ఉమ్మడికాయలు రెడీగా ఉన్నాయి. పువ్వులు వచ్చి పెద్ద పెద్దవి అయినాయి. ధూపం వేయాలంట దీనికి. ఇప్పుడు మాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నేల మీద పాదులు ఎక్కించే కన్నా ఇలా ఫెన్సింగ్లకు వేసుకుంటే ఎక్కువ కాపు వస్తుందని అర్థమైంది. ఇక్కడ చూస్తే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఒక చిన్న ఫ్రేమ్లో ఓ 13 పిందెలు కనిపించాయి మనకి ఇప్పుడు ఈ చిన్న 1.5-2 feet ఏరియాలో. అంటే పైకి ఎక్కిస్తే సపోర్ట్ నేల మీద లేకుండా అది ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇందాక చూసాం కదా ఒక ఆనపకాయ పాడైపోయింది భూమి మీద ఉండి. అలా కాకుండా ఇవి బాగా ఫుల్గా పెరుగుతాయి అన్నమాట. సో అందుకని మేము ఏం చేసామంటే ఇదే ఐడియాని పట్టుకొని చూసారా ఈ ఫెన్సింగ్ నేరకి మొత్తం పాదులు పెట్టేసాము. రకరకాల పాదులు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఈ కాకర పాదులు ఇవన్నీ ఫెన్సింగ్కి ఎక్కుతాయన్నమాట. నెక్స్ట్ ఇలా విత్తనాలే వేసాం మేము. ఈ పాదులన్నీ వస్తే చాలా 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 కాయలు వస్తాయన్నమాట. కొన్ని వస్తాయి కొన్ని పోతాయి విత్తనాలు వేస్తే. ఇవన్నీ వంగతోట. మళ్ళీ కింద చూసారు కదా సైమల్టేనియస్గా ఇది కూడా పెంచుతున్నాం అన్నమాట వంగనారు. ఇవాళ క్లీన్ చేయించాం ఇక్కడ. వీటికి కూడా కొంచెం గొత్తం వెయ్యాలి. ఇలా మొత్తం ఫెన్సింగ్ నేరకి మొత్తం 2-2 అడుగుల డిస్టెన్స్లో పాదులు పెట్టామన్నమాట. ఇవి వంగ తోట. One more is there. Small one. Below there's one, two small ones. ఎంత బాగున్నాయి కదా. ఈ స్ప్రే అంతా అయిపోయిన తర్వాత ఒక 1 hour అంతా కూర్చొని మొత్తం ఈ టమాటో మొక్కలన్నిటికీ పైన దారాలు కట్టి మళ్ళీ బరువు టమాటో పళ్ళు కాసే కొద్దీ బరువు ఎక్కువైపోయి కింద పడిపోతాయి అన్నమాట. అందుకని ఇలా టైట్గా పైన కట్టించాము టమాటో మొక్కలు. ఇలా అయితే ఎక్కువ పాడవు, కోసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. చాలా వరకు పళ్ళు వచ్చాయి. అలా పొద్దున్నే లాల్బాగ్తో మొదలైన మా జర్నీ
రోజు మొత్తం తోట పని చేయించి చాలా అలసిపోయి గంపెడు కూరగాయలతో ఇంటికి చేరుకున్నాము. తోట అంటే ఎంత సరదా ఉంటుందో అంత కష్టం కూడా ఉంటుంది, అంత ఖర్చు కూడా ఉంటుంది, కానీ ఇష్టమైన కష్టం. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోకి లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.